ఉన్నాడు వెళ్ళండి. భిక్షు అంటే నువ్వేనా? నేను ఇక్కడ మాట్లాడుతున్నా కదా, మధ్యలో నీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి? నీ ప్రాబ్లం ఏంటి? నా అడ్డాకొచ్చి నా మనిషి మీదే చేయి చేసుకుంటావా? ఈ భిక్షు గురించి తెలుసట్రా నీకు? నువ్వు నిలబడ్డ నేల కింద పునాదులు లేవురా. నాకు ఎదురు తిరిగిన వాళ్ల సమాధులున్నాయి. ఈ భిక్షు పేరు వింటే ల్యాండ్ మాఫియాల వాళ్ళ స్థలాలే కాదురా, వాళ్ళ ప్రాణాలు కూడా వదులుకోవాలి. అర్థమైందా? రాజీకొస్తే సరే, రగడ చేస్తే ఈ భిక్షు ఏం చేస్తాడో చెప్పడు. వీడితో ఇంకా మాట్లాడుతున్నా విని. భిక్షు, నీ గురించి అంతా చెప్పావు, విన్నా. ఎదుటివాడితో చెప్పే ముందు ఏం చెప్తున్నావో, ఎవరితో చెప్తున్నావో తెలుసుకోవాలిగా. జగన్, ఈ పేరు ఎప్పుడైనా విన్నావా నువ్వు? ఎవడైనా నా కళ్ళెదురుగా నిలబడి నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడటానికి దేవుడి దగ్గర నుంచి ధైర్యాన్ని ఎవరు తెచ్చుకుంటాడు? భిక్షు, న్యాయంగా నేను కొన్న స్థలంలో నా బోర్డు పీకేసి నా వాళ్ళని కొట్టి బెదిరించావు. ఏదైనా ఉంటే ఫేస్ టు ఫేస్ తెలుసుకోవాలి. సార్, మనకెందుకు సార్? ల్యాండ్ మాఫియాలు ఎప్పుడైనా ఏమైనా జరగవచ్చు.